2017-2018 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ ను కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో దళిత వ్యక్తి 30,000 సంపాదించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ కు 2,177 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని జూపూడి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని స్కేలప్ చేయడం కోసం తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డబ్బుగా దీన్ని చూడాలని కోరుతున్నాం. దీనిలో సబ్సిడీ పార్ట్ కానీ బ్యాంకు లోన్ కానీ అదేవిధంగా అవి వాటితో పాటు ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఈ దాదాపు 127,000 మంది వీళ్ళందరినీ ఆ కుటుంబాలు ఎక్సెల్ అయిన తర్వాత ఆ కుటుంబాలు కాలర్ ఎగరేసుకొని తిరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈ సంవత్సరానికి 2017-18 చేస్తున్నది. దీన్ని మీ అందరికీ తెలియజేయటం కోసం ఇప్పుడు మీకు ఏ లోను ఎలా పనిచేస్తుంది, ఒకవేళ దళిత మిత్రులు ప్రెస్లో ఇవ్వడం ఉన్నట్లయితే మీకు ఇంకా బాగా ఏ లోను సూట్ అవుతుందో కూడా మీకు పేపర్ ఇస్తున్నాం. మీరు కూడా తీసుకోండి, అందరం ఎదగాలి. మిగతా రెస్ట్ ఆఫ్ ది సొసైటీ డెవలప్ అయ్యే క్రమంలో దళితులు కూడా ఎదగటం కోసం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ యాక్షన్ ప్లాన్ని అందరూ కూడా స్వీకరించాలని, ప్రజల దగ్గరికి ఈ ప్లాన్ మొత్తం వెళ్ళాలి. ఇదేదో ఎస్సీ కార్పొరేషన్ ఇదిగో ఈడీల దగ్గర పెట్టుకొని మేమేం చేయదలుచుకోలేదు, మొత్తం కూడా ఇట్ హ్యాస్ టు రీచ్ టు ది ఆల్ ది ఏరియాస్ అండ్ ఎస్సీ కార్పొరేషన్ ఈస్ గోయింగ్ టు బి ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.